నేను చంద్రబాబుతోనే కలిసి ఉంటాను రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుతోనే కలిసి పోటీ చేస్తాను భారతీయ జనతా పార్టీ వచ్చినా రాకపోయినా నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నాను అని ఆయన చెప్పుకుంటున్నాడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ రాబోయే ఎన్నికల్లో నేను చంద్రబాబు నాయుడు గారిని గాడిదలాగా మోస్తాను మీరు కూడా నాకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారిని గాడిదలాగానే మొయ్యండి ఇది నా వ్యూహం నా వ్యూహాన్ని మీరు కాదనకండి వ్యూహాన్ని నాకు వదిలేయండి నేను చంద్రబాబు నాయుడు గారిని గాడిదలాగా మోస్తాను అనేటువంటి పద్ధతుల్లో ఆయన ఒక సిగ్నల్ ని భారతీయ జనతా పార్టీకి పంపించారు ఈ విషయం నాకు మొట్టమొదటి నుంచి తెలుసు జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారితో పాటే కలిసి పోటీ చేస్తాడు పాతికో పరకో సీట్లు తీసుకొని అనే విషయాన్ని చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు ఇది కొత్తగా మేము తెలుసుకోవాల్సిన అంశం కాదు కానీ భారతీయ జనతా పార్టీ తెలుసుకోవాల్సిన అంశం అదే విధంగా వారి వెంట ఉన్న కార్యకర్తలు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇప్పుడు మాట్లాడినా గానీ కొన్ని వైసీపీ గాడిదలు బయటకు వచ్చేస్తాయి నేను మాట్లాడగానే వైసీపీ గాడిదలు వచ్చేస్తాయి బయటికి క్షమించాలి నన్ను తిట్టే వైసీపీ గాడిదలు బాధపడొచ్చు కానీ ఇది ఇది ప్రజాస్వామ్యమా ఇదేనా రాజ్యాంగబద్ధమైన మాట్లాడారు మీరు నిజంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడి సంస్కారవంతంగా మాట్లాడితే నా అంత సంస్కారవంతుని మీకు చూపించ మీరు కనిపించడం మీరు ఎదవేషాలేసి నోటికొచ్చింది మాట్లాడితే నోటికొచ్చింది మాట్లాడితే మేము కూడా మన నోరు ఇప్పాల్సి వస్తుంది ఎందుకంటే చాలా పద్ధతిగా మాట్లాడాం ఒక్కొక్కళ్ళు అవ్వాకులు చవాకులు పేలుతూ ఉంటారు మన అంబటి గారి లాగా 7 లక్షల రూపాయలకి 2.5 లక్షలు కట్టు తీసుకునే దరిద్రపు మనస్తత్వం నాకు లేదు నా సొంత డబ్బు నేనే కొన్ని కోట్లు ఇస్తాను తప్ప ప్రజల కన్నీళ్లు శవం మీద పేలాలు ఎరుకునే మనస్తత్వం అంబటి గారికి ఉంది నాకు లేదు